వైకాపా ప్రభుత్వానికి మానవత్వం ఏ కోశాన లేదు, ఆర్థిక అరాచకత్వం ఉంది, కోర్టులంటే లెక్కలు. దానికి సరికొత్త ఉదాహరణ నిన్న సుప్రీంకోర్టు వేసినటువంటి అత్యంతం. ఎస్డిఆర్ఎఫ్ నిధులను పీడీ అకౌంట్స్కు మళ్లించకూడదు అని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కరోనా కానీ, వరదలు కానీ, కరువు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణము ఆదుకునే దానికి ఏ ఎస్డిఆర్ఎఫ్ నిధులు ఉంటాయి. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వము వేరే వాటికి మళ్లించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు అత్యంతలు వేయడం జరిగింది. ఇక రెండవ అంశం, వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందింది. చిన్నపిల్లలకు పాలు లేవు, పసిబిడ్డలకు పాలు లేవు, పెద్దలకు వచ్చేసి తిండి అందడం లేదు, పశువులకు మేత దొరకడం లేదు, ఎక్కడ చూసినా హాహాకారాలు. ఏ యొక్క లంక గ్రామానికి పోయినా ఇంతవరకు అధికారుల నుండి మాకేం సహాయం అందడం లేదు, ఎవరు రావడం లేదు, అంతో ఇంతో స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ 2020లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు వేరే వాళ్ళకు చెల్లించాల్సిన బకాయిలు ఇంతవరకు చెల్లించలే, అందువలన చాలామంది మరపడవల వాళ్ళు, లాంచీల వాళ్ళు రావడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, దాని పర్యవసానమే ఈ వరదల్లో వైఫల్యం. ఇక మూడవ అంశం గడప గడప. నిన్ననేమో ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యే గడప గడపలో పాల్గొనాలి, లేకుంటే పాల్గొనుకుంటే టికెట్ ఇవ్వమని చెప్పేసి ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే పిల్లికి చలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంగా తయారైంది. ఈయనేమో ఇలా అంటాడు, అక్కడికి పోవాలంటే భయపడిపోతున్నారు, ఎక్కడికి పోయినా ఈ యొక్క స్కూళ్ళ విలీనం గురించి మాట్లాడుతున్నారు, పంటల బీమా గురించి మాట్లాడుతున్నారు, అమ్మఒడి బతుకం రానందుకు మాట్లాడుతున్నారు, పెన్షన్ రానోళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న పెనుగొండ ఎమ్మెల్యేకు శంకర్నాయకు ఏం జరిగిందో చూసాం, ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలకు అదే పరిస్థితి. మరి ఈయనేమో పులిందుల ఎమ్మెల్యే, ఈయన కూడా పర్యటించాలి కదా, ఈయన మాత్రం పర్యటించడు. ఈయన ఒక అర్ధగంట గంట పర్యటించడానికి కూడా 3000 మంది పోలీసులు, బ్యారికేడ్లు, పరదాలు ఉండాలి. ఇదేమి న్యాయం? ఎమ్మెల్యేలకు ఒక న్యాయము, పులివెందుల ఎమ్మెల్యేకు ఒక న్యాయమా?